హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మనం లేట్ చేయకుండా మాట్లాడుకుందాం సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఒక గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ నొక్కండి నేను చేసే మన ఛానల్లో మొదటి మ్యారేజ్ వాళ్ళకి రెండో మ్యారేజ్ వాళ్ళకి విడాకులైన వాళ్ళకి 50+ వాళ్ళకి 50+ వాళ్ళకి తోడు నీడలాగా కూడా మన ఛానల్లో సంబంధం చూడబడను సో ఈరోజు వచ్చిన సంబంధం గురించి మనం ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మనం లేట్ చేయకుండా మాట్లాడదాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి సౌజన్య గారు అండి సౌజన్య గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1994 జాన్ సెకండ్లో జన్మించారు సో సౌజన్య గారు బీటెక్ కంప్లీట్ అయిపోయింది సో అమ్మాయికి ఎవరైనా బీటెక్ చదువుతూ బీటెక్ కంప్లీట్ అయిపోయి జాబ్ చేసేవారు కావాలని వాళ్ళ రిక్వైర్మెంట్స్ అండి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే సిటీలోనే హైదరాబాద్లోనే జాబ్ చేసేవారు కావాలి అండ్ సౌజన్య గారు హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలో అండ్ హైదరాబాద్లో జాబ్ చేసే అబ్బాయి కావాలని వాళ్ళ రిక్వైర్మెంట్స్ అండ్ వాళ్ళు కట్న కానుకలు ఇచ్చుకుంటారు కొంచెం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే సౌజన్య గారి ప్రొఫైల్ గురించి మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి అండ్ సౌజన్య గారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ ఏజ్కి మ్యాచ్ అయ్యి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటే సరిపోతుంది అండ్ 2-3 ఇయర్స్ డిఫరెన్స్ సీనియర్ ఉంటే సరిపోతుంది వీళ్ళ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యే వారు ఎవరైనా ఉంటేనే కాల్ చేయండి మ్యాచ్ అవ్వకపోయినా కూడా కొంతమంది కాల్ చేస్తున్నారు మా టైం అనేది మా సమయం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది సో అందుకే మేము చెప్పేటప్పుడు కంప్లీట్గా విని వాళ్ళ రిక్వైర్మెంట్స్కి అంటే అవతల వాళ్ళ ప్రొఫైల్ రిక్వైర్మెంట్స్కి మనం మ్యాచ్ అవుతామని మీకు అనిపించినప్పుడు మాత్రమే మాకు కాల్ చేయండి అండ్ సౌజన్య గారి హైట్ వచ్చేసి 5.5 అండి వెయిట్ వచ్చేసి 50 కేజీస్ అండ్ సౌజన్య గారు సింగిల్ డాటర్ అండి సో వాళ్ళ బ్రదర్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి సో పూర్తి వివరాల కోసం సౌజన్య గారి పూర్తి వివరాల కోసం మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ మనకు కాల్ చేయవలసిన సమయము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకే మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి పద్మ గారు అండి పద్మ అండి రెండవ వివాహము అండ్ పద్మ గారి క్యాస్ట్ వచ్చేసి యాదవ్స్ అండి ఆమె పద్మ గారి క్యాస్ట్ వచ్చేసి యాదవ్ క్యాస్ట్ అండి అండ్ ఏజ్ వచ్చేసి 39 ఇయర్స్ అండి సో డేట్ ఆఫ్ బర్త్ అయితే మనకు వాళ్ళు ఏమో మెన్షన్ చేయలేదు ఏజ్ వచ్చేసి 39 అండి డివోర్స్ అయిన వారు కానీ విడో కానీ ఎవరైనా అబ్బాయిలు ఉంటే అండ్ 40 లోపు ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలు ఉన్నా పర్వాలేదు ఆమె యాక్సెప్ట్ చేస్తారు అండ్ అమ్మాయికి పద్మ గారికి పిల్లలు అయితే లేరండి ఎవరైనా పిల్లలు ఉన్నవారుడైనా పర్వాలేదు వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఎవరెవరైనా పర్వాలేదు గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ బ్యాంకింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు కానీ అలాంటి వారు ఎవరైనా ఉంటే మంచి శాలరీ ఉన్నవారు ఉంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి పద్మ గారి ప్రొఫైల్ గురించి సో ఈరోజు వచ్చిన సంబంధాలు అయితే రెండే అండి ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మనం పూర్తిగా మాట్లాడుకున్నాం అండ్ అంతకన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్స్ చేస్తుంటారండి సో ఆఫీస్ టైమింగ్ వచ్చేసి చాలామంది ఆఫీస్ టైమింగ్ తెలియక ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్స్ చేస్తూ ఉంటారు మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి 6:30 వరకు సాయంత్రం 6:30 వరకే ఉంటుంది ఎప్పుడు కాల్ చేయాలనుకున్న ఈ టైంలోనే చేయాలి అంటే మన దగ్గర రిజిస్టర్ అయిన కస్టమర్స్ కానీ మన మ్యారేజ్ బ్యూరోలో మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో కొత్తగా రిజిస్టర్ అవ్వాలనుకునే వారికి కూడా చెప్తున్నాను అండ్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన మన పాత కస్టమర్స్కి కూడా నేను చెప్తున్నానండి ఆఫ్టర్ 6:30 తర్వాత మనకు కాల్ చేస్తే ఎవరు అటెండ్ చేయరు ఉదయం 10 గంటల నుంచి 6:30 వరకే మన ఆఫీస్ టైమింగ్స్ అండి సో ఆ తర్వాత అయితే ఎవరు లిఫ్ట్ చేయరు అండ్ ఆ తర్వాత చాలామంది టైం వేస్ట్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి మీకు వీడియోలో చెప్తే అందరికీ అర్థమవుతుందని చెప్తున్నాను అండ్ ఒక్కొక్కరికి మెసేజ్ చేయలేము కదా సో మనం వాళ్ళకి చెప్పిన కాల్స్ వస్తూనే ఉంటాయి ఒకవేళ మన మొబైల్స్ అంటే ఏం ఆఫీస్ నంబర్స్ అన్నీ ఆఫ్ చేసి పెడితే సో వీళ్ళ మ్యారేజ్ బ్యూరో లేదేమో ఇంకా ఆఫ్ అయిపోయిందేమో అనుకొని మనకు కాల్స్ చేయరు సో చాలామంది ముందుగా మన దగ్గర రిజిస్టర్ అయిన ఇదివరకు మన దగ్గర రిజిస్టర్ అయిన ఓల్డ్ కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళు చిన్న చిన్న డౌట్స్ కోసం మనకు కాల్స్ చేస్తూ ఉంటారు ఆ టైంలో మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ వస్తే అడుగుతారు ఏంటి స్విచ్ ఆఫ్ చేశారు అని సో అందుకోసమే చెప్తున్నానండి
రిజిస్ట్రేషన్ అయ్యే వారికి కానీ లేకపోతే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 లోపే మీరు కాల్ చేస్తే మేము కాల్స్ అనేటివి అటెండ్ చేస్తామండి. సో మరికొన్ని సంబంధాలతో రేపు కలుసుకుందామండి. నమస్తే.